హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు. నమస్కారం అండి. నమస్తే. తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో చాలామంది అభ్యర్థులు అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బోల్డ్ ఎంతమంది ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి ఇండిపెండెంట్గా బర్రెలక్క, శిరీష గారు. సో ఇటువంటి ఫైర్ బ్రాండ్స్ మరి ఇంకెవరైనా ఉన్నారా? అసలు వాళ్ళ చరిత్ర ఏమిటి? వాళ్ళు ఎటువంటి గెలుపుని వాళ్ళు చవి చూస్తారు? ఇప్పుడు ప్రధానంగా ఇంకొక ముగ్గురు నలుగురు ఉన్నారండి. ఇవాళ మనం శిరీష్ గారి గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాము. అయితే ఇంకొక ఇద్దరు ఎవరంటే, కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కోనమనేని సాంబశివరావు గారు, ఆయన సిపిఐ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే గజ్వేల్ నుంచి కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన భూ నిర్వాసితుల కోసం వాళ్ళ కష్టాలు కడగండ్లు గురించి చాలా పోరాటం చేసిన గొప్ప యోధుడు అతను. అతని గురించి ప్రముఖంగా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా అక్కడక్కడ ఉన్నారు. కాకపోతే అందరూ పెద్ద ఎక్కువగా లైమ్ లైట్లోకి రాకపోవచ్చు, కానీ మనం శిరీష్ గారి గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కోనంనేని సాంబశివరావు గారి గురించిను కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కోనంనేని సాంబశివరావు గారు అంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి మనమందరం సంతోషపడేలాగా ఆయన జీవితం జర్నలిస్ట్గా మొదలైంది. ఆయన జర్నలిస్ట్గా మొదలయ్యి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక విశాలాంధ్రలో పనిచేసి ఆ తరువాత కొత్తగూడెం విలేకరిగా వెళ్ళి ఆ కొత్తగూడెంలో, కొత్తగూడెం అంటే మనందరికీ తెలిసిందే కదా, సింగరేణి గనులు ఉంటాయి, బొగ్గు గనులు ఉంటాయి, ఆ బొగ్గు గనులు, బొగ్గు బాయిలు అంటారు, వాటిల్లో కార్మికుల పక్షాన నిలబడి ఆల్రెడీ అక్కడ గుర్తింపు పొందిన ఏఐటీసీ సంఘం ఉండగా వాళ్ళకి తన సహాయ సహకారాలు అందిస్తూ, పార్టీ తరఫు నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ అండాదండగా ఉన్నాడు. అసలు నిజంగా ఆ వ్యక్తిని చూస్తే చాలా అతి సామాన్యుడిగా ఉంటాడు, కానీ సందర్భం వచ్చినప్పుడు చాలా అసాధారణ రీతిలో స్పందిస్తారన్నమాట. ఆయన యాక్షన్స్ కావచ్చు, ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆయన పాటించే విధానాలు కావచ్చు, ఆయన సిద్ధాంతాలు కావచ్చు, చాలా చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఆయన్ని చూస్తే ఎవరైనా సరే, ఎవరు మన ఇంటి పక్కన మన పక్కింట్లో ఉండే ఆయన అన్నట్లుంటాడు. కానీ ఆయన ఇలా ఆయన ఇంత చేయగలిగే పనులు, ఈయన ఇలాంటి పేరెన్నిక పనులు, గొప్ప పనులు చేస్తాడా అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అంటే, అసలు అప్పటి వరకు చాలా మంచులాగా ఉండే మనిషి హఠాత్తుగా అగ్నిపర్వతం అవుతాడు. అంటే సమస్య వచ్చినప్పుడు అందువల్లే ఆయనకి యూత్ ఐకాన్గా ఉంటాడు. ఆయన యూత్ను బాగా ఆకర్షిస్తాడు, యాంగ్రీ యంగ్ మెన్ లాగా ఉంటాడు. కానీ ఆయన్ని మామూలుగా అసలు ఏ పరిస్థితుల్లో అక్కడ లేవు అనుకోండి, చాలా మామూలుగా ఉంటే కూల్గా మాట్లాడుతూ ఉంటాడు, నిమ్మలంగా ఉండే మనిషి కాస్త హఠాత్తుగా ఒక అగ్నిపర్వతం పేలినట్లుగా ఉంటాడు. అది ఎట్లా అంటే, అక్కడ ఉన్నది ఒక కలెక్టరా, లేకపోతే ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీనా, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి, లేదంటే ఒక పోలీస్ ఆఫీసర్, అన్యాయాన్ని మటుకు సహించడు. అవసరమైతే ఒకసారి ఆయన మీద ఎన్నో కేసులు కూడా ఉన్నాయి. ఏంటి అంటే, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, అన్యాయం అయిపోయిన వాళ్ళ పక్షాన వెళ్ళాడనుకోండి, అక్కడ న్యాయం జరగలేదు అనుకోండి, ఆయన ఊరుకోడు. ఆయనకే అన్యాయం జరిగినట్లుగా, ఆయన కార్యకర్తకు అన్యాయం జరిగిందంటే ఆయనకు జరిగినట్టుగా ఫీల్ అయిపోతాడు. జరిగిపోయి ఆ అన్యాయాన్ని ప్రశ్నించడం కావచ్చు, ఆ సమస్యను పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదలడు. అంత దృఢ నిశ్చయంతో ఉంటాడనమాట. అలాగే అలా ప్రస్థానం జరుగుతున్న సందర్భంలో ఆయనకి ఒక 12 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్లో 2009లో జరిగిన ఎలక్షన్లో ఆయనకి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత మరి మామూలుగా అయితే మన ఎమ్మెల్యేల సంగతి మనకు తెలుసు కదా, ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటేనే, ఎమ్మెల్యే కూడా అక్కర్లా, ఒక వార్డు మెంబర్ అయ్యాడు అంటేనే బోల్డ్ డబ్బు వెనకేసుకుంటాం, కొత్త బండి కొనేసేయటం, కొత్త ఫోర్ వీలర్ కొనేయటం, ఆయన హావభావాలు, వేషభాషలు అన్నీ మారిపోతాయి. కానీ ఆ రోజు ఆయన 1970ల్లో ఆయన జీవితం ఆరంభించిన రోజున ఎలా ఉన్నాడో, ఈరోజు అదే ఆహార్యం, అవే బట్టలు, అవే మనిషి, అవే మాటలు, అంతే.
ఆయన ఆస్తుపాస్తుల్లోనూ పెద్దగా మార్పు రాలేదు, ఆయన మనిషిలోనూ మార్పు రాలేదన్నమాట. ప్రజలు ఎవరికి ఓటేస్తారు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, 2009 ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏమీ మారలేదు. ఒక్క అవినీతి ఆరోపణ లేదు. డివిటీ పెట్టి వెతికినా కానీ దొరకదు మనకి ఆయన అవినీతి మచ్చుకు కూడా దొరకదు అన్నమాట. నిస్వార్థంగా పనిచేశాడు ఆయన, ఎంత చేయగలిగిన దానికంటే మించి పనిచేశాడు. ఈ రోజుకి ఈ దాదాపు ఇప్పుడు వయసు బహుశా 65 ఉండొచ్చు ఆయనకి. ఈ 65 వయసులో కూడా మొన్న మధ్య కూడా ఖమ్మంలో ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేయించేదాకా నేను ఒప్పుకోను. ఎందుకు అంటే ఆయన తప్పుడు పనులు చేస్తున్నాడు. ఎవరైతే బాధితులు వెళ్ళి కంప్లైంట్ చేస్తే బాధితులనే బాధ్యులను చేసేలాగా చేయడం ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఇవన్నీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ట్రాన్స్ఫర్ చేయించారు మరి, ట్రాన్స్ఫర్ చేయించాడు కూర్చున్నాడు అక్కడే. అంటే న్యాయం మాట్లాడతాడు అంతే, పట్టుదల కాదు ఇక్కడ, న్యాయం కోసం పనిచేస్తాడు. ఇప్పుడు ఆయనతో ఉండేవాళ్ళు ఆ 70 80 90 ఇట్లా ప్రతి దశలోనూ చూస్తూ ఉంటారు కదా ఆయన్ని. ఆయన చూసిన వాళ్ళందరూ ఇదే మాట్లాడతారు, ఏంటి మనిషి మారడేంటి అని. మారడు, ఎందుకంటే ఆయన వెనక సత్యం ఉంది కదా. సత్యానికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా ఈ ప్రపంచంలో? ఆల్టర్నేటివ్ ఉందా సత్యానికి? నిజానికి ప్రత్యామ్నాయం ఉందా? అంతే, ఆయన సత్యము నిజం వైపు ఉంటాడు కాబట్టి ఆయన ఏమి మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి కొత్తగూడెంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేస్తుండే ఎవరి మీద పోటీ చేస్తున్నాడు? అవినీతికి మారిపోయారు, గూండాయిజానికి మారిపోయారు, దౌర్జన్యాలకు మారిపోయారు. ఆయన వనమా వెంకటేశ్వరరావు మీద పోటీ చేస్తున్నాడు ఆయన. సో ఈజీగా గెలిచే అవకాశాలు గెలవాలి ఆ ప్రజలు కనుక ఆ వనమా వెంకటేశ్వరరావుని ఈసారి గెలిపించారు అంటే అసలు ఇంకా ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేయడం తప్పేమో అనిపించేలాంటి పరిస్థితి. ఇవాళ ఒక పెద్ద మార్పు కోసం చూస్తుంది ఆ కొత్తగూడెం నియోజకవర్గం. ఎందుకంటే మంచి వైపా చెడు వైపా, న్యాయం వైపా అన్యాయం వైపా, సత్యం వైపా అసత్యం వైపా, లేదు అనుకుంటే ఈ కుంభకోణాల వైపా నికార్సేనా. టూ ఆపోజిట్ పోల్స్, రెండు భిన్న ధ్రువాల మధ్య యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇటువైపు డబ్బు మంది మార్బలం అధికార పార్టీ సారాయి ప్రభుత్వ యంత్రాంగం సహాయము ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి. ఇటువైపు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చే 10 రూపాయి చందాలు అరకొర కార్యకర్తలు రంగస్థలంలో ఒక పాట గుర్తొస్తున్నా, ఈ గట్టునుంటావా. ఇవాళ కొత్తగూడెం ప్రజలకి ఇవాళ ఈ గట్టునుంటారా ఆ గట్టునుంటారా అని చెప్పి ప్రశ్న, ఒక్కటే ప్రశ్న, ఇటా అటా ఎటుంటారు? ఎందుకంటే వనమా వెంకటేశ్వరరావు చేసిన పాపాలు మామూలు కాదు. ఎంత పాపాలు చిట్టా అంటే ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, పేరు రాసి ఆత్మహత్య చేసుకుంది. అంటే ఏ సందర్భంలో? అప్పులు ఇచ్చారు, ఆస్తులు రాయించుకున్నారు, అప్పులు కట్టినా ఆస్తులు ఇవ్వట్లేదు. పైగా కొడుకు ఒక పెద్ద రవిడి వనమా రాఘవ, అతని పేరు రాసే చచ్చిపోయారు వాళ్ళు. అతను ఏదో తూతూమంత్రంగా జైలుకి పంపించారు, కేసీఆర్ గారు వాళ్ళని విడిపించారు. ఎందుకంటే వనమా వెంకటేశ్వరరావు మీద అంత ప్రేమ ఎందుకు అంటే ఆయన వేరే పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యే అక్కడ వేరే చోట గెలిచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి. ఇంకిప్పుడు ఈ పార్టీ అండదండలు ఉన్నాయి అనేసరికి ఇంకా అసలు ఎక్కడ వనమా వెంకటేశ్వరరావుకి అడ్డు ఆపు లేకోకుండా, అడ్డుకట్ట లేకోకుండా ఉంది. ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బును చూసి నన్ను గెలిపిస్తారు అనే ఒక ధైర్యము ధీమా ఉంది. ఇటువైపు పేద ప్రజలు ఉన్నారు, ఇటువైపు ఒక కార్మిక నాయకుడు, మచ్చలేని మహానాయకుడు మరి ఇటువైపు ఉన్నాడు. మరి కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు ఎటు చూజ్ చేసుకుంటారు అనేది చూడాలి. ప్రజలెంత, చాలామంది ఏమంటున్నారంటే ప్రజలదే తప్పు, అసలు వీళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు సారా ప్యాకెట్లు తీసుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు బిర్యానీ ప్యాకెట్లు తీసుకుంటున్నారు, ఓటుకు 3,000-4,000 ఇస్తే ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు. కానీ ఎవరైనా ప్రశ్నించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే అసలు ఇచ్చే వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు, తీసుకునే ప్రజలను ఎందుకు మాట్లాడతారు అనేది ఒక మౌలికమైన ప్రశ్న. బట్ ఇక్కడ ముఖ్యంగా ప్రజలు అనే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, ప్రజలే నిర్ణయం. ఎన్ని మాట్లాడేసేది ప్రజలు కాబట్టి, ఓటేసేది ప్రజలే కాబట్టి. ఈ ప్రజలకి ఆయన ఏంటో తెలుసు, ఆయన చరిత్ర ఏంటో తెలుసు, ఆయన ఇంతకుముందు చేసింది ఏంటో తెలుసు, గెలిస్తే ఆయన చేయబోయేది ఏంటో కూడా తెలుసు. కాబట్టి ఆయనకి విజయాన్ని చేకూరుస్తారు, ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు అని మనం కూడా ఆశిద్దాం. డెఫినెట్లీ. ఇంకొక వ్యక్తి, కరుణాకర్ రెడ్డి. ఈయన కూడా ఏమి చిన్న వ్యక్తి కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి మీదనే పోటీకి దిగిన కరుణాకర్ రెడ్డి.
అసలు ఈ కరుణాకర్ రెడ్డికి ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది అనేది చాలా కాకతాళీయం అన్నమాట. ఏంటి అంటే ఇతను మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూమిని పోగొట్టుకున్న నిర్వాసితుడు. ఒకప్పుడు తెలంగాణ పోరాటం ఉధృతంగా సాగిన రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్త, మన రాష్ట్రం మనకొస్తే మనం బాగుపడతాము అనే ఉద్దేశంతో రాష్ట్రం కోసం రాష్ట్ర సాధనలో రేయింబగళ్ళు కష్టపడిన కరుణాకర్ రెడ్డి ఉద్యమకారుడు. ఆ ఉద్యమకారుడు కాస్త ఎప్పుడైతే ఈ మల్లన్న సాగర్ కోసం భూమి కావాలి అని అన్నారో అప్పుడు కూడా బాధపడలా, సంతోషంగానే ఇచ్చారు. కానీ వాళ్ళకి భూసేకరణ చట్టం ద్వారా సేకరించిన భూములకి ఇవ్వాల్సిన పరిహారం కానీ లేదు అనుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఊర్లకు ఊర్లే స్థానభ్రంశం చెంది వేరే చోట వీళ్ళకి ఊరు కట్టి ఇవ్వాలి. ఒక ఊరు కట్టడం అంటే మామూలు విషయమా? ఆ ఊరు కట్టివ్వాలి. ఆ కట్టిచ్చే దగ్గర ప్రభుత్వం సరిగా లేదు, సరిగా చేయలేదు అనేది 2018 నుంచి ఈయన బాగా బాధ పెట్టేసుకున్నాడు. ప్రభుత్వం చెప్పింది చెయ్యట్లేదు, మనకొచ్చిన తెలంగాణ మన తెలంగాణ కాదా, ఇది మన కోసం వచ్చిన తెలంగాణ కాదా, ఒక నలుగురు కోసమో ఐదుగురు కోసమో లేకపోతే పెట్టుబడిదారుల కోసమో లేకపోతే వ్యాపారస్తుల కోసమో లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ల కోసం వచ్చిన తెలంగాణ అనే ఒక ఫీలింగ్లోకి ఆయన వెళ్ళిపోయాడు కరుణాకర్ రెడ్డి. వెళ్ళిపోయి కానీ భూ నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఇంత పోరాటం చేస్తూ అందరికీ ఇళ్ళు వచ్చినాయి కానీ ఆయనకి ఇళ్ళు రాలా, అయినా కానీ ఆయన బాధపడలా. చివరికి ఎక్కడో ఒక చోట అద్దెంట్లో ఉంటున్నాడు ఇప్పుడు. ఆయనకి ఇప్పుడు నిర్వాసితులకి ఏం చేశారంటే, మీకు ఇల్లు కట్టించి ఇవ్వాలి ఇస్తాము, ఒక డబ్బులు ఇస్తాము, లేదు అనుకుంటే ఖాళీ ప్లాట్ ఇస్తాము అన్నారు. సరే, ఈయన సెకండ్ ఆప్షన్ తీసుకుని ప్లాట్ తీసుకున్నాడు. ఆ ప్లాటు రీజనల్ రింగ్ రోడ్ అని ఇప్పుడు త్రిబులార్ అనే ఒకటి వస్తుంది, ఆ రీజనల్ రింగ్ రోడ్లో పోయింది అది ఆ స్థలం. ఇక దాని గురించి ఆయన కాలికి బలపం కట్టుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు తిరిగాడు తిరిగాడు. నిర్వాసితులు అందరి తరఫున, ఆయన ఒక్కటి సమస్య కోసం కాదు ఆయన తిరిగింది. ఆ తిరిగే క్రమంలో అప్పటి కలెక్టర్ ఎవరైతే వెంకట్రామిరెడ్డి అని ఉన్నాడో, ఆ వెంకట్రామిరెడ్డి చేసిన అన్యాయానికి బలైపోయాడు కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి ఒక్కటే కాదు, నిర్వాసితులు అందరూ బలైపోయారు. ఈ వెంకట్రామిరెడ్డి ఈ ప్రభుత్వం కోసం చేసిన వెధవ పనులకి నజరానాగా ఆయన రిటైర్మెంట్ తీసుకోగానే ఆయనకి మన ఘనమైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది. ఆయన కలెక్టర్గా చేయవలసిన బాధ్యతలు నిర్వర్తించినందుకు, చెయ్యకూడని పనులు చేసినందుకు, ప్రజల కోసం చేయాల్సింది చెయ్యనందుకు ఆయనకి ఆ బహుమతి దక్కింది. ఫామ్ హౌస్లో కొంతమందికి ల్యాండ్లు పోయినాయి, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కోసం, ఇలా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇట్లాంటి వాటి కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుడు పోరాటాలు చేస్తున్న క్రమంలో ఈ కలెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ వల్ల విచ్ఛిన్నమైపోయారు. అసలు వాళ్ళ తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆగమైపోయినాయి అంటే ఆగమైపోయినాయి బతుకులు. సరే, ఇంకా పోరాటం ఆగలేదు, అవ్వలేదు ఆయనది, ఎందుకంటే ఆయన కోరికలు ఏమీ నెరవేరలేదు కాబట్టి. సరే, చివరికి కొత్త కలెక్టర్ వస్తే కొత్త కలెక్టర్ దగ్గరికి వెళ్ళి బాధలన్నీ చెప్పుకుంటే 5 ఏళ్ళు ఏం చేసావు అని అడిగాడంట. 5 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు, ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతున్నావు అని మాట్లాడితే ఆయనకి ఈయన బాధ అంతా చెప్పి, 5 సంవత్సరాల నుంచి మేమేం గుడ్డిగురాలు పళ్ళు తోమట్లేదు, గాడిదలు గాయట్లేదు, మేమన్నీ చేశాము, ఆ మహానుభావుడు ఎమ్మెల్సీ పోస్టు కోసం కక్కుర్తిపడి మాకు పని చేయలేదు, అందుకే మా పనులు ఆగిపోయినాయి అని చెప్పి ఆ కలెక్టర్కి చెప్తే, ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసుకో అంటే నేనేం చేస్తానో అది చేస్తాను అని చెప్పి ఆ క్షణం వచ్చిందంట ఆయనకి ఆ ఐడియా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలి స్వతంత్ర అభ్యర్థిగా అని. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు, పోటీ చేసి ప్రచారం చేసుకుంటా తిరుగుతున్నాడు. అతడే ఒక సైన్యం, ఆయన వెనక ఎవరు, ముందెవరు లేరు, వెనకెవరు లేరు. ఇటువంటి వ్యక్తులు గెలుస్తారా లేదా అని పక్కన పెడితే ప్రజలు, వీళ్ళు పోటీ చేయడమే గెలుపండి, వీళ్ళు పోటీ చేయడమే గెలుపు. అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యర్థి ఎవరు అని చూసుకోకుండా భయపడకోకుండా పోటీ చేస్తున్న వీళ్ళు నిజమైన వీరుల కింద లెక్క. వీళ్ళు అసలు గెలవాల్సిన పరిస్థితే ఉంటే గనక, అంటే డబ్బులు, అధికారము, మందు ఇవేమీ పనిచేయకపోతే గెలవాల్సిన అభ్యర్థులు ఇట్లాంటి వాళ్ళు. అయితే ఈయన ఇప్పుడు ప్రచారం చేసుకుంటా తిరుగుతున్నాడు. ఒక్కడే తిరుగుతూ ఉంటే ఈయన బాధ ఎవరు వింటున్నారు అంటే,
ఆ నిర్వాసితుల కోసం కట్టిన కాలనీ, ఆర్ఎండ్ఆర్ కాలనీ అంటారు దాన్ని, ఆర్ఎండ్ఆర్ కాలనీలో అంబేద్కర్ బొమ్మ వింటుంది, గాంధీ బొమ్మ వింటుంది. ఆ ఊరి ప్రజలకి గాంధీ అంటే చాలా ఇష్టం అంట. అయితే గాంధీ చాలా ఇష్టమయ్యి వాళ్ళు ఆ ఊరి ప్రజలందరూ కలిసి గాంధీ బొమ్మని ఆర్డర్ చేసుకొని గాంధీ బొమ్మ తెప్పించుకుని ఎప్పుడో వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు గాంధీ బొమ్మని. అయితే ఇప్పుడు ఆ ఊరు ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ గాంధీ తాతని బొమ్మని వదిలిపెట్టుకోవటం ఇష్టం లేక ఆ గాంధీ తాత బొమ్మను తీసుకొచ్చుకొని ఇప్పుడు నిర్వాసితులు ఉన్న కాలనీలో గాంధీ బొమ్మను పెట్టుకున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ బాధ ఏంటి అంటే సుడులు తిరుగుతున్న వాళ్ళ మనసుల్లో బాధ ఏంటంటే పైకి చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఒకవేళ మనం ఏదన్నా మాట్లాడితే రేపు పొద్దున మనకు రావాల్సిన ఏమి రావేమో, ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే గనక మన బతికేంటి అని వాళ్ళు మాట్లాడట్లేదు. ప్రజలే మాట్లాడట్లేదు కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అందుకని వాళ్ళు ఏంటంటే అసలు ఎవరో పరాయి పాలన నుంచి మన విముక్తం చేయడానికి పోరాడిన గాంధీ తాతని చూస్తే వీళ్ళకి ఇవాళ మనం మన సొంత పాలకులతోటి ఆంధ్ర పాలకులకు గోల కూడా వదిలిపోయింది, కానీ మన సొంత పాలకుల దగ్గరనే మనం ఇలా ఓడిపోయామేంటి అనే బాధ వాళ్ళని బాధిస్తుంది. కానీ వాళ్ళు నిశ్శబ్దంగా ఈయన ప్రసంగాలన్నీ వింటూనే ఉన్నారు. బయటకు వచ్చి ఈయనకి మద్దతు తెలపట్లేదేమో కానీ మనసులో మట్టుకు వాళ్ళకి ఈయనకే మద్దతు పలకాలని ఉండొచ్చు. సహాయులు అంతే. అలాగే అంబేద్కర్ బొమ్మ తలకి ముసుగేసి ఉంది, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆయన చేతిలో ఉన్న రాజ్యాంగం కావచ్చు, అవన్నీ కూడా నిశ్శబ్దంగా వింటూ ఉన్నాయి అనే ఆశతోటి ఆయన ప్రచారం చేస్తున్నాడు. సరే, ఈ సమాచారం అంతా మనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే విను తెలంగాణ అని చెప్పి ఒక జర్నలిస్టు, ఆయన కూడా రమేష్ బాబు గారని, ఆయన ఇలాంటి నియోజకవర్గాల్లో సేకరించి ఆయన ఫేస్బుక్లో పెడుతున్నారనమాట. అవన్నీ విని నాకు కూడా చాలా ఉత్తేజం అనిపించింది కరుణాకర్ రెడ్డి అంటే. అయితే ఇలాంటి వాళ్ళు ఒక మార్పుకి ఒక బాటలు వేస్తున్నారు, నాంది పలుకుతున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని మనం కోరుకుందాం. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.